మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. మీరు అనేకులకు నా సువార్త చెప్పండి. నమ్మిన వానికి బాప్తిసం ఇవ్వండి. నా శిష్యులుగా అనేకులను చేయండి. ఇది నేను మీకు అప్పగిస్తున్న ఈ భూమిద పని. ఈ పనిని ఎవడైతే నెరవేరుస్తాడో వాని విషయమై నేను ఆనందిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రీస్తు మనకు అప్పగించిన పని. మరి ఈ పని ఎంతమంది చేస్తున్నారు? సువార్త ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది దేవుని సువార్త చేసి క్రీస్తు వైపు నడిపిస్తున్నారు? ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం ఆయన మనకు అప్పగించిన పని. ఈరోజు సువార్త చెబుతున్నావా? ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నావు సువార్త చెప్పి? నీ బంధువుల్లో ఎంతమందికి సువార్త చెప్పి, యేసయ్య అప్పగించిన పని చెప్పి దేవుడు నిన్ను రక్షించాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీ పాత రోత జీవితాన్ని తీసివేసి నీకు నూతన జీవితం ఇచ్చాడు, ఈరోజు మంచి బట్టలు కట్టుకుంటున్నావు, మూడు పుట్ల కడుపు నిండా అన్నం తింటున్నావు, మంచిగా బ్రతుకుతున్నావు, మంచి జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడగబడి నీ పాపములకు క్షమాపణ దొరికింది కాబట్టి ఈరోజు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. అయితే ఈరోజు నీవు ఆనందాన్ని అనుభవిస్తూ ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించి ఆయన పని చేస్తున్నావు? ఆదివారం ప్రార్థనకు వస్తే ఆదివారం వరకు మళ్ళీ ప్రార్థన లేదు, ఎవరికి సువార్త చెప్పేది లేదు. పక్కింటోడు ఏమైపోయినా, తాగుబోతులు ఏమైపోయినా, తిరుగుబోతులు ఏమైపోయినా, ఎవరు ఏమైపోయినా ఎవరి గురించి పట్టించుకునేది లేదు, ఎవరికి సువార్త చెప్పేది లేదు. స్నేహితులు బంధువులు ఎవరికి సువార్త చెప్పకుండా నీ మట్టుకు నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చి ఏదో ఆచార భక్తి చేయటం వల్ల నీవు తండ్రిని ఆనందపరిచేవానివి కాదు. నువ్వు బస్టాండ్లోకి వెళ్తే, ఆటోలో కూర్చుంటే, ఏ వ్యక్తితోనైనా మాట్లాడితే క్రీస్తుని గురించిన సువార్త చెప్పాలి. అదే దేవుని పని చేయడం. సువార్త చెప్పాలి, ఆయన సంఘం పోషించబడటం కోసం నీ ధనాన్ని, నీ పనిని, నీ బలాన్ని దేవుని సంఘం కోసం ఉపయోగించడం, మందిరంలో పరిచర్య చేయడం, మందిరంలో సౌండ్ సిస్టమ్, మందిరంలో గుడారాలు ఎత్తడం, మందిరంలో భోజనాలు వడ్డించడం, సంఘ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో మందిరానికి నీ బలం, మందిరానికి నీ ధనం, మందిరానికి నీ యొక్క కుటుంబం నుండి ఏదో ఒక సహాయం మందిరంలో జరుగుతూ ఉండాలి. ఇలాంటి పని నువ్వు చేస్తే అప్పుడు దేవుడు సంతోషపడతాడు. కొడదామేసేకు చప్పట్లు. మనుషులను సంతోష పెట్టాలంటే మనుషులు రే తాగుదాం పదరా, వాంతో పాటు తాగడానికి వెళ్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆదివారం ఏం పోయినావురా చర్చికి, సినిమాకు పోదాం పదా, వాంతో పాటు సినిమాకి వెళ్తే, అతనితో పాటు సినిమాకి వెళ్తే అతడు సంతోషపడతాడు, నా ఫ్రెండ్ నాతో పాటు సినిమాకి వచ్చాడు అని. మరి మనుషులను సంతోష పెడదామా, దేవుణ్ణి సంతోష పెడదామా చెప్పండి. అమ్మా చెప్పండి, మనుషులను సంతోష పెడతావా, దేవుణ్ణి సంతోష పెడతావా? ఎవరిని సంతోష పెట్టాలి? మనం సినిమాలు చూస్తే దేవుడు సంతోషపడతాడా? సీరియళ్ళు చూస్తే, సిగరెట్లు తాగితే, అబద్ధాలు ఆడితే, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే దేవుడు సంతోషపడతాడా? పడడు. దేవుడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. దేవుని దుఃఖపరిస్తే మనకు శాపము. దేవుని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అందుకే మీకు తెలుసో తెలియదో కష్టాలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా, శ్రమలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త మనం ఎప్పుడైతే ప్రకటించమో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, సువార్త ఎప్పుడైతే నువ్వు ప్రకటించవో, ఎప్పుడైతే సువార్త చెప్పవో, అప్పుడే నీకు శ్రమ మొదలవుతుంది.